శ్రీశైలం మండలంలో పలు అభివృద్ధి పనులలో నియోజకవర్గ శాసనసభ్యులు శిల్ప చక్రపాణి రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు శ్రీశైల దేవస్థానం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీశైల దేవస్థానం జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా గంటామఠం పునర్నిర్మాణ పనులను ఈవో కేఎస్ రామారావుతో పాటు ఆ ప్రాంతాన్ని శిల్ప పరిశీలించారు. అనంతరం నక్షత్రంలో మొక్కలను నాటి సచివాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి అనంతరం శ్రీశైల దేవస్థానంలో వివిధ విభాగాలలో పనిచేసే సుండిపెంట కార్మికులకు సుండిపెంట నుండి శ్రీశైలానికి విధులు నిమిత్తం వచ్చి వారికి ఉచితంగా బస్సును ప్రారంభించారు. ఈ మేరకు కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమ అనంతరం ప్రజలతో మమేక సమస్యలపై పరిష్కరించే రీతిలో ఆరా తీశారు. నిన్న వైఎస్ఆర్ ఆసర పథకం కింద పొదుపు మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ఇన్ని గ్రామాలు దేవాలయానికి ఇస్తున్నానని ఉత్తర్వు చాలా బలమైంది. దాన్ని ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు? దొంగల అప్పుడు దొంగల 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం చేయాలి. మధ్య మధ్యలో రిపేర్ జరిగినట్టు బాగా ఆధారాలు ఉన్నాయి. ఊరికే వీళ్ళు ఏదో ఎక్కువ అది ఆసులు అంటారు కానీ చాలా దీనిలో ఎక్కడ దాచుకోవాలో తెలియదు కదా సార్. కాదు చరిత్ర కోసమే ఎందుకు.